మహబూబాబాద్ జిల్లా బయ్యారం ఉక్కు తెలంగాణ హక్కు అని అఖిల పక్ష పార్టీల నాయకులు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బయ్యారం మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి ర్యాలీగా వెళ్లి తెలంగాణ సాయుధ పోరాట అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించి అక్కడి నుంచి అఖిల పక్ష నాయకులు అందరూ కలిసి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి బయ్యారంలో ఉక్కు పరిశ్రమ స్థాపించాలని తహసీల్దార్కి వినతి పత్రం అందజేశారు. అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే ఏడు మండలాలను తీసుకుపోయి ఆంధ్రాలో కలిపింది. పార్లమెంటులో చేసినటువంటి చట్టంలో క్లియర్ గా బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ పెట్టాలని ఆ రోజు నిర్ణయం అయింది. ఆ చట్టాన్ని అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలం చెందింది, దాన్ని సాధించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం చెందింది. ఇవాళ రాష్ట్రాన్ని సాధించడం అని చెప్పిన కేసీఆర్ గారితో ఒక్క ఉక్కు ఫ్యాక్టరీ ఒక్క గిరిజన యూనివర్సిటీ కూడా తేవడం శాతనైత లేదని చెప్పి దీంతో అర్థమవుతున్నది. అందుకనే అఖిల పక్షంగా ఏర్పడి బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ సాధన కోసం ఉద్యమ కార్యాచరణ మొదలుపెట్టినాం. ఖచ్చితంగా చట్టాన్ని అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒత్తిడి తీసుకురావాలని తీసుకురాకుంటే ఇక్కడి నుంచి ఢిల్లీ దాకా కొట్టి కొట్లాడి బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీని సాధిస్తాం. ఈ రోజు 7వ తారీఖు ఇల్లందు కాన్ఫరెన్స్ ఉన్న అన్ని మండలాలు మరియు మైబా జిల్లాలో ఉన్న మిగతా మండలాలలో శాంతియుతంగా నిరసన తెలపాలి. అలాగే ఎంఆర్ఓలకు మెమోరాండం అఖిల పక్షం అందరం కూడా కలిసి దీన్ని గల మెమోరాండాలు ఇవ్వాల్సిన కార్యక్రమం జరిగింది. తదుపరి బయ్యారం ఉక్కు తెలంగాణ హక్కు ఏదైతే అంశం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దోబుచులాడుతున్నాయో దీన్ని తెలంగాణ ఉద్యమం సమయంలో ఎలాగైతే సకల జనరల్ సమ్య ఆ టైపుల ఇంటికి ఒక్కరు తెలంగాణ ఉక్కు మన బయ్యారం ఉక్కు తెలంగాణ హక్కు అనే నినాదంతో బయ్యారం మండలంలో మొదటగా ఇంటికి ఒక్కరుతోటి ఒక వినూత కార్యక్రమం చేయాలని అఖిల పక్షం వాళ్ళతోటి తీర్మానం చేసుకొని కొన్ని కార్యాచరణలు తీసుకొని ఈ ఉద్యమాన్ని రాష్ట్ర అసెంబ్లీ ముట్టడి నుంచి రేపు ఢిల్లీ వరకు కూడా ఈ ఉద్యమాన్ని తీసుకుపోయి ఇక్కడ ఫ్యాక్టరీ సాధించాలి. ఒకటే నిర్ణయం, ఫ్యాక్టరీ సాధించడానికి దేనికైనా వెనకడుగు వేయకుండా ఎట్లా రాదు ఇక్కడ ఫ్యాక్టరీ అనే ఒక దృఢ సంకల్పంతో అందరం కూడా అఖిల పక్షంలో ఉన్న మిగతా భాగస్వామ్య పార్టీలు అందరూ కూడా ఈసారి ఒక ఉక్కు సంకల్పంతో ఉక్కు దీక్షను ముందుకు తీసుకుపోవాలని అందరూ కూడా కోరుకుంటున్నారు. మొన్న టీఆర్ఎస్ పార్టీ ఏదో విచిత్రమైన పరిస్థితి 2018 ఎలక్షన్లో కేసీఆర్ గారు ఇక్కడనే ఒక మాట అన్నారు, దాని తర్వాత కేటీఆర్ గారు, తర్వాత కేంద్ర ప్రభుత్వం ఏదో అన్నది అని చెప్పేసి కిషన్ రెడ్డి గారు అన్నారని చెప్పేసి ప్రజలను మభ్యపెడతానికి ఇక వ్యక్తులు అవసరం లేదు. మనకు కావాల్సింది ఇక్కడ మైబా జిల్లాలో బయ్యారం మండలంలో ఉక్కు ఫ్యాక్టరీ ఎలా తెచ్చుకోవాలనే ఒక నిర్దిష్టమైన ప్రణాళికతోటి రేపు జరగబోయే ఉద్యమం చాలా తీవ్రంగా ఇక్కడ ఫ్యాక్టరీ సాధించే వరకు కూడా వెనుకడికి పోమని కళ్ళబోలి మాటలు చెప్పమని, ఇది సాకారం కావాలంటే కూడా వచ్చే 10-15 నెలల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఎన్నికలు కూడా ఉన్నాయి. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆ రోజు విభజన చట్టంలో పొందుపరిచిన విధంగా బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీని మనకు కాంగ్రెస్ ప్రభుత్వం రేపు రానున్న రోజులలో ఇక్కడ రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ రాష్ట్ర ప్రభుత్వం తెచ్చుకోనైనా ఇక్కడ ఫ్యాక్టరీ నెలకొల్పుతామని చెప్పేసి మేము దృఢ సంకల్పంతో అఖిల పక్షాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఇంకా మరింత దృఢంగా ముంగడి తీసుకెళ్ళి ప్రజల భాగస్వామ్యంతో దీన్ని సాధించుకుంటామని తెలియజేసి ముగిస్తాం.